కూడా లేరు. ఇది నేను ప్రత్యక్ష సాక్షిని నేను చిన్నప్పటి నుంచి. కానీ జాబ్ ఎందుకు అప్లై చేయలేదు మరి అంత చదివినా కూడా? బీకామ్ ఎల్ఎల్బి వరకు ఫెయిల్ కాకుండా అంటే గవర్నమెంట్ అంటే తెలుగు మీడియం చదివాను, అందుకే తెలుగు పోయి షేక్ వలీ పాష తెలుగు చాలా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను చాలామంది పెన్ను మొన్న చూశాను, స్పీకర్ చెప్పారు కొత్త పెన్ను కొన్నప్పుడు ఎవరైనా సరే వాళ్ళ పేరు రాసి వాళ్ళు 80% ఉంటారు. ప్రామిస్ ఆన్ మై మదర్, సారీ పెద్దవాళ్ళ మీద ఒట్లేందుకులే, కానీ నేను నా ఆత్మసాక్షి మీద ప్రమాణం చేసుకొని చెప్తున్నాను. నేను ఎప్పుడు కొత్త పెన్ను కొన్నా చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఐ లవ్ మై ఇండియా అని రాసుకునే అలవాటు లేదండి నాకు. ఐ లవ్ మై ఇండియా అని రాస్తాను. ఈవెంట్లో ఇప్పటికి కూడా ఏ కొత్త పెన్ను కొన్నా ఫస్ట్ రైటింగ్ ఐ లవ్ మై ఇండియా అని రాసుకుంటాను. ఎనీ ట్రైనింగ్ సెషన్కి నేను పోయినప్పుడు పైన చాలామంది ఓము 786 సాయిరామ్ రాసుకుంటారు. నేను ఐ లవ్ మై ఇండియా అని రాసుకొని తర్వాత ట్రైనింగ్ సెషన్స్లో ఏం నేర్చుకున్నానో కింద రాసుకుంటూ ఉంటాను. కానీ జాబ్ ఎందుకు అప్లై చేయలేదు? ఆ రోజుల్లో నాకు ఒక అబ్రివేషన్ ఉండేది జాబ్ అంటే. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ జాబ్? జేఓబి జాబ్, జస్ట్ ఒబే ద బాస్. ఏమైనా రైటర్ రాంగ్? జస్ట్ ఒబే ద బాస్ అంటే మనం ఉద్యోగం చేస్తే జీతం తీసుకోవాలి, జీతం తీసుకునే వాడిని జీతగాడు అంటారు. మనం చదివిన చదువుకి ఏ ఉద్యోగం ఇవ్వాలో నిర్ణయించేది బాస్, ఎంత టైం పని చేయాలో నిర్ణయించేది బాస్. నీకు నచ్చిన నీకు నచ్చకపోతే పోయే ఉద్యోగం నీది, నీ బాస్కి నచ్చకపోయినా పోయే ఉద్యోగం నీదే. కానీ నాకు ఒకటి అర్థం కాదు చిన్నప్పటి నుంచి, చాలామంది బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది, బాగా చదువుకో మంచి ఉద్యోగం వస్తుంది. ఇంట్లో వాళ్ళు అదే చెప్పేవాళ్ళు, పెద్దవాళ్ళు అదే చెప్పేవాళ్ళు, టీచర్లు అదే చెప్పారు, పక్కింటి వాళ్ళు అదే చెప్పేవాళ్ళు, పనికి రాని వాళ్ళు, పనికి వచ్చేవాళ్ళు, పని టైం దొరికితే చాలు అచ్చా పడవ బేట అచ్చా జాబ్ అక్క. అరే ఎందుకు జాబ్ చేయాలి? సరే బాగా చదువుకునే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తారు, బాగా డబ్బు ఉన్నవాళ్ళు మంచి వ్యాపారం చేస్తారు. కానీ బాగా వ్యాపారం చేసేవాళ్ళు షార్ట్ టైంలో మోర్ మనీ ఎర్న్ చేస్తారు, ఓ మంచి లైఫ్ని లీడ్ చేస్తారు. కానీ జాబ్ చేసేవాళ్ళు 35 ఇయర్స్ జాబ్ చేసి జాగ్రత్త పనులైతే ఏ చెడు అలవాట్లు లేని వాళ్ళైతే వాళ్ళకి లాస్ట్లో మిగిలేదు ఏంటంటే ఓ సొంత ఇల్లు, కూతురి పెళ్ళి, ఓ కొడుకు ఉద్యోగం తప్ప వాళ్ళ జీవితం మొత్తం కరిగిపోతుందండి. కానీ నాకు అలాంటి లైఫ్ ఇష్టం లేదు, అలాంటి లైఫ్ అస్సలు ఇష్టం లేదు. సో నేను ఎప్పుడు కూడా జాబ్ చేయాలి, 35 ఇయర్స్ వరకు నేను సంపాదించి కట్టే ఇంటిని 5 ఏళ్లలో కట్టేయాలి, 35 ఇయర్స్లో సంపాదించే డబ్బుని 5 ఏళ్లలో ఎందుకు సంపాదించలేము? బాగా ఆలోచనలో పడ్డాను. ఏవేవో చిన్న చిన్న పనులు చేసేవాడిని, వ్యాపారాలు చేసేవాడిని, పెద్ద పెద్ద వ్యాపారాలు కాదు. ఒక సపోజ్ ఒక దీపావళి వచ్చిందంటే ఫాదర్ దగ్గర కొంత డబ్బు, మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గర కొంత డబ్బు హ్యాండ్ లోన్గా తీసుకొని ఒక 15 రోజులు దీపావళికి ముందు దీపావళి షాప్ పెడితే 15,000 పెట్టుబడి పెడితే 15,000 లాభం వచ్చేది. అసలు పోను, మళ్ళీ సంవత్సరానికి సరిపోను, ఏ సెలబ్రేషన్ వచ్చినా కాల్చుకోవడానికి నా దగ్గర కొన్ని క్రాకర్స్ కూడా మిగిలేవి. అలా ఏదో ఒక సీజనల్ బిజినెస్ చేస్తూ 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 ఉండేవాడిని. కానీ బాగా సంపాదించేది డ్రీమ్స్ గోల్స్ రెండూ ఉన్నాయి నాకు. కళలు అందరికీ ఉన్నాయి కదా, ఐమ్ రైట్? కళలు అందరికీ ఉంటాయి, ప్రాణం ఉన్న ప్రతి మనిషికి కళలు ఉంటాయి, డ్రీమ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే నీ కళ సైకిల్ అయితే అది తిరగానే బైక్ వెళ్తుంది, నీ కళ బైక్ అయితే అది తిరగానే కారుకి వెళ్తుంది, నీ కళ కారు అయితే ఇంకా కాస్ట్లీ కారుకి వెళ్తుంది, నీ కళ ఇల్లు అయితే ఇల్లు కట్టుకొని బాల్కనీలో నిలబడ్డప్పుడు నీ పక్కింటోడు అమ్మితే బాగుండే ఆ ఇల్లు కూడా కొనాలనుకుంటుంది. సో కళ ఎప్పుడు తీరదు, కానీ దాన్ని గోల్స్గా మలుచుకోవాలి. ఓ గోల్ సెట్టింగ్స్ గురుగారు గంపా నాగేశ్వరరావు గారు దాదాపు 6 ఇయర్స్ నుంచి, అంటే నాకు పరిచయం అంత ముందు నుంచే బిల్డింగ్ బ్లాక్స్కి ఆయన ఆస్థాన గురువు గారు. ఎప్పుడు మీటింగ్స్ జరిగినా సారు వచ్చి మీటింగ్స్లలో కొన్ని కొన్ని గొప్ప విషయాలు, మార్కెటింగ్ స్కిల్స్ అవన్నీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. అవన్నీ నేర్చుకొని నాకు 6 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడైతే నేను అది ఇవి వ్యాపారాలు చేస్తూ నా ప్రీవియస్ అంటే జస్ట్ బిఫోర్ బిల్డింగ్ బ్లాక్స్ నేను చేసే వ్యాపారం ఏంటంటే ఒక లేడీస్ మ్యాచింగ్ సెంటర్ నడుపుతూ ఉండేవాడండి. దానికి బిఫోర్ 11 ఇయర్స్ నుంచి ఇంట్లో మదర్ టైలర్ అని చెప్పాను కదా, సిస్టర్ ఫ్యాషన్ డిజైన్ అయ్యారు, మెహర్ ఫ్యాషన్ డిజైన్స్ అని బంజారాస్ రోడ్ నెంబర్ 10లో ఒక మంచి 32 ఇయర్స్ నుంచి నడుస్తున్నటువంటి ఒక ఫేమస్ స్టాండర్డ్ ఫ్యాషన్ డిజైనింగ్ సెంటర్. సో దానికి రిలేటెడ్గా ఒక మ్యాచింగ్ సెంటర్ పెట్టుకొని 11 ఏళ్ళు వ్యాపారం చేస్తూ సుమారుగా 2 లక్షలు సంపాదిస్తున్నా, 2 నుంచి 3 లక్షలు పర్ మంత్. కానీ ఇంకా నాకు సరిపోలేదు, ఏదో చేయాలి. ఎందుకంటే నేను బాగుపడుతున్నాను కరెక్టే, ఏముంది
సినిమా హీరోలు ఉన్నారు, వాళ్ళందరూ హీరోలు అవుతున్నారు, కరెక్టే, మనందరం ఫ్యాన్స్ అవుతున్నాం, వాళ్ళు ఇంకా ఎదుగుతూ ఉన్నారు, ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు. ఎంతమంది హీరోలు, ఎంతమంది వాళ్ళ ఫ్యాన్స్ని హీరోలుగా తయారు చేస్తారు సార్? ఎనీబడీ మీరు చెప్పగలరా? మీరు బాగా ఇష్టపడే ఏ హీరో అయినా సరే వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కొంతమందిని హీరోలుగా ఏమన్నా చేస్తున్నారా? కాదు. నాకేదో ఉంది, నేను బాగుపడటం కాదు, నేను ఇంకొంతమందిని బాగుపరచాలి, నేను పడ్డ కష్టాలు ఎన్నో చూశాను, నేను బిలో పవర్టీ లైన్ మధ్యతరగతి కుటుంబాల నుంచి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళని నాలా నేను తయారు చేసుకోవాలంటే ఏం చేయాలి, దానికి తగ్గ ప్లాట్ఫామ్ కావాలి అని నేను సర్చ్ చేస్తున్న సమయంలో నాకు ఒక అక్షయ పాత్ర లాగా బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ కనపడదు సార్. ఇస్తే నాకు రియల్ ఎస్టేట్ కంపెనీ అనగానే కొంచెం భయపడ్డా ఫస్ట్. కానీ ఎల్ఎల్బి చదవటం వల్ల నేను వెళ్ళి ఫస్ట్ కంపెనీలో ఒక 8 to 10 డేస్ కూర్చొని మొత్తం స్టడీ చేసే నాకు అక్కడ అర్థమైంది ఏంటంటే, ఇక్కడ వ్యక్తి కాదు, నేను ఇంతకుముందు చూసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్నీ కూడా ఒక 1 man show కనపడేవి. ఓ వైట్ అండ్ వైట్, ఓ రేబాన్ స్పెట్స్, 8 ఏళ్ళకి 16 రింగులు, బ్రాస్లెట్, పైన కడము, ఓ ఇద్దరు అసిస్టెంట్లు, ఒక వ్యక్తి యొక్క బిల్డప్స్ కనపడేవి. అంటే 1 man show ఆఫీస్ చాలా చూశాను. నేను బిల్డింగ్ బ్లాక్స్ వెళ్ళిన తర్వాత చూసింది ఏంటంటే ఒక కార్పొరేట్ కల్చర్, వ్యక్తి కాదు, ఇక్కడ వ్యవస్థ పనిచేస్తుంది, ఒక సిస్టమైజ్డ్ కార్పొరేట్ కంపెనీ ఇది. ఓకే రైట్, ప్రొడక్ట్ కూడా ఇలాంటి ప్రొడక్ట్, మార్కెటింగ్ రంగాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ప్రొడక్ట్స్ని మనం బయట చూస్తూ ఉంటాము. మనం మార్కెటింగ్ అనేసరికి కొంచెం భయపడతాం, రైట్ సార్? మార్కెటింగ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మార్కెటింగ్ ఎప్పుడు లైఫ్లో చేయలేరు సార్, అబద్ధాలు ఆడదు సార్ చేతులెత్తిన వాళ్ళు, ఎందుకంటే ఈ చేతులెత్తిన వాళ్ళందరూ కూడా అబద్ధాలు ఆడుతున్నారు, ఇక్కడ నుంచి నేను ప్రూవ్ చేయగలను. సార్ ఎప్పుడు లైఫ్లో ఎవరికి ఏ సలహా ఇవ్వలేదా? ఫలాన్ షాప్లో బ్యాంగిల్స్ బాగుంటాయి, ఫలాన్ షాప్లో డ్రెస్ బాగుంటుంది, ఫలాన్ షాప్లో టీషర్ట్స్ బాగున్నాయి, ఫలాన్ షాప్లో జీన్స్ ఆఫర్ పెట్టారు, ఫలాన్ షాప్లో షూ బాగుంది, ఫలాన్ షాప్లో వాచెస్ బాగున్నాయి, ఎప్పుడు ఎవరికి ఏ సలహా ఇవ్వలేదా? ఆ సలహా ద్వారా ఎక్కడ ఏ షాప్లో సేల్ కాలేదా, అక్కడ సేల్ జనరేట్ అయ్యి ఆ ఓనర్కి ఇన్కమ్ జనరేట్ అయిందా లేదా? ఇప్పుడు చెప్పండి సార్, ఎప్పుడు లైఫ్లో ఎవరు మార్కెటింగ్ చేయలేదా? చేపకి ఎలా స్విమ్మింగ్ నేర్పాల అవసరం లేదో మనిషికి మార్కెటింగ్ అనేది నేర్పాల్సిన అవసరం లేదు సార్. మనము పుట్టుక నుంచే మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్, కానీ దేన్ని మనం మార్కెటింగ్ చేసాము ఈ రోజులు? ఏ విషయాన్ని మనం మార్కెటింగ్ చేసామంటే, ఏ వస్తువు అయితే మనకి బాగా నచ్చిందో దాన్ని మార్కెటింగ్ చేసాము, దేని మీద అయితే మనకి పూర్తి అవగాహన నాలెడ్జ్ ఉందో దాన్ని ప్రమోట్ చేసాము పక్క వాళ్ళకి, దేన్నైతే మనం ఇష్టపడ్డామో దాన్ని మార్కెటింగ్ చేసాము, ఏదైతే కొన్నామో దాన్ని మార్కెటింగ్ చేసాము, ఏదైతే కొనలేదో కానీ నువ్వు ఇష్టపడ్డావు. నేను ఎఫర్ట్ చేయలేను బ్రదర్, నేను ఎఫర్ట్ చేయలేను మై డియర్ ఫ్రెండ్, మీరు ఎఫర్ట్ చేయగలుగుతారు. యూ కెన్ చూస్ ఫలాని శాంసంగ్ తీసుకోండి, ఫలాని ప్యాకేజ్ తీసుకోండి, లేదా ఫలాని షాప్లో చాలా బాగుంది వెళ్ళి తీసుకోండి. మనం ప్రమోట్ చేసామా లేదా? దాన్ని వర్డ్ ఆఫ్ మౌత్ అంటారండి, వర్డ్ ఆఫ్ మౌత్ మార్కెటింగ్. కాకపోతే దాన్ని ఫ్రీగా చేసాము ఈ రోజు. ఏమరే మార్కెటింగ్ అనేసరికి ఇన్ని రోజులు మనం భయపడ్డాం, ఒక టై కట్టుకోవాలి, ఇంగ్లీష్ బాగా రావాలి, సిగ్గు సేరాలు లేకుండా ఓపెన్ మార్కెట్లోకి వెళ్ళేసి ఎవరిని పడితే వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ మే హ్యావ్ యువర్ వాల్యుబుల్ 2 minutes టైం అని రిక్వెస్ట్ చేయాలి, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకూడదు. ఏమరైట్? ఇదేనా మన దగ్గర ఉంది? అవునా కదా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నా ట్రైనింగ్లో నేను దాదాపు 6 years నుంచి నాకున్న ఎక్స్పీరియన్స్తో ఒక మార్కెటింగ్ రంగంలోనే ఒక కొత్త విధానాన్ని డిజైన్ చేశాను నేను. హౌ టు వర్క్ డిజైన్ చేశాను అనే విధానాన్ని డిజైన్ చేశాను. దీంట్లో ఫీల్డ్ వర్కే లేకుండా బయటికి వెళ్ళి అన్నోన్ పర్సన్స్కి మీరు ప్రోచెస్ ఇచ్చి ఎక్కడ కూడా ఏ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేయబోట్లేదు, ఫుట్పాత్ల మీద కెన్ఓపీ వేసుకొని మీరు ఎప్పుడు ప్రమోట్ చేయట్లేదు మన ప్రోడక్ట్ని, లేదా ఎనీ రష్ ఏరియాస్ అంటే పార్క్ ఏరియాస్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లేదా షాపింగ్ మాల్స్ దగ్గర వచ్చిపోయే వాళ్ళని ఆపేసి ఎక్స్క్యూజ్ మీ సార్, ఇగో ఇది మా ప్రోడక్ట్ అండి, మీ ఇంట్రెస్ట్ ఉంటే నంబర్ ఇస్తారని ఎవరిని అడగబోవట్లేదు, లేదా ఓ రిచ్ అపార్ట్మెంట్ డీలక్స్ అపార్ట్మెంట్స్ కానీ లేదా ఒక మంచి కాలనీస్లోకి వెళ్ళి దింపేసి డోర్ నాకింగ్ చేయండి, అక్కడ నుంచి ప్రాస్పెక్టింగ్ లిస్ట్ కలెక్ట్ చేయండి, నేను చేపించట్లేదండి మీతో ఎవరితో కూడా. ఐ ప్రామిస్ యూ, ఇవేవి చెప్పకుండా ఒక కామన్ మ్యాన్ని ఒక మార్కెటింగ్ ఎక్స్పర్ట్గా, ఒక స్పీకర్గా, ఒక మార్కెటింగ్ ట్రైనర్గా నాలాగా నేను 6 సంవత్సరాల్లో కష్టపడ్డా, ఏదైతే విధానము, ఏదైతే నాలెడ్జ్ అంటాం మనం ఎప్పుడు కూడా, మార్కెటింగ్ అంటే అడగాలి, అడగటం అంటే ఆస్. వాట్ ఇస్ అబ్రివేషన్ ఆఫ్ ఆస్? యాటిట్యూడ్, స్కిల్స్ అండ్ నాలెడ్జ్. ఏ ఫర్ యాటిట్యూడ్, ఎస్ ఫర్ స్కిల్స్ అండ్ కే ఫర్ నాలెడ్జ్. ఎస్, ఈ మూడు కూడా మీరు పర్ఫెక్ట్ అయిపోయి మీరు కూడా కనీసం అంటే
ఎవ్రీ ఇయర్, అంటే ఫిగర్స్ మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో మీకు మిగిలిన పార్ట్ టైం వర్క్లో, పార్ట్ టైం రోజుకి 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఒకవేళ స్టూడెంట్స్ అయితే మీకున్న గోల్స్ తప్పకుండా మీరు పెట్టుకోండి. మీరు ఐఏఎస్ కావాలనుకుంటున్నారా, ఐపీఎస్ కావాలనుకుంటున్నారా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏది కావాలనుకున్నా సరే అక్కడి నుంచి కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయకండి. కానీ దానికి కూడా డబ్బు కావాలి, మీరు కోచింగ్స్ తీసుకోవాలి. మీరు మీకున్న పార్ట్ టైంని కానీ మాకు ఇవ్వగలిగితే 3 ట్రైనింగ్ సెషన్స్ ఇస్తారండి. ఒక అంటే 90 డేస్లో ఒక ట్రైనింగ్ సెషన్ ఉంటుంది, దాన్ని మనము మీకు పర్సనల్గా ఒక సీనియర్ని అటాక్ చేస్తాను. నిన్న మొన్న కొంతమంది మాట్లాడారు, వాళ్ళని కూడా మీరు వినుంటారు. నిన్న విన్నవాళ్ళు ఉన్నారండి ఇందులో? ఈ హాల్లో? ఎస్ రైట్.